పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటుంది. స్వామివారిని చూశారు కదా, దేవాలయ ప్రాంగణాన్ని చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి ఇది. వేదవ్యాస గారిని ఐఏఎస్ వారు చాలా పుస్తకాలు రాశారు. వారు నిర్మించిన స్వయంగా వారు నిర్మించినటువంటి దేవాలయం చాలా బాగుంటుంది. ప్రశాంత వాతావరణం, పచ్చని వాతావరణం. దీన్ని శ్రీ పర్వతం అని పిలుస్తారు. ఒకసారి దర్శించండి, ప్రశాంతం. ఎడుకొండపడ వెంకటరమణ గోవింద గోవింద. చూడండి కొండ మీద, ఆ పక్కన అంతా హైవే గోల గోల అన్నమాట. ఇక్కడేమో కొండ జస్ట్ అలా ఎక్కగానే పర్వతం, ప్రశాంతం. చాలా ప్రశాంతం అంటే చాలా ప్రశాంతం. చెట్లు ఆహ్లాదం. ఒక క్షణం అలా సైలెంట్గా ఉంటే మనకి పక్షుల కోకోలు తప్ప ఇంకేమనపడం, అంత అద్భుతం. రండి అన్న, రండి అన్న, మనం ఇంకో దేవాలయానికి వెళ్ళాలి. ఎడుకొండ వాడ వెంకటమణ గోవింద. అదిగో వారే, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ పక్కన హైవే, ఇక్కడేమో ప్రశాంతమైన స్పిరిచువల్ వే. ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించాలి, మానసికంగా మనం బలంగా ఉండాలి. ఎడుకొండవాడ గోవింద గోవింద పరందామ పరందామ శ్రీ పర్వతాస గో